వెల్కమ్ టు TS24 న్యూస్. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారండి. లేదు లేదు, హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయబోతున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు విన్నాం. ఇవి రెండే కాదండి, ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు బెంచ్ ను కూడా తెలంగాణలో పెట్టబోతున్నారనేది కొత్త ముచ్చట. కేసీఆర్ మీద మోడీకి ఏదో ప్లాన్ ఉంది, ఇది తాజా ప్రచారం. ఇక్కడి వరకు ఓకే, కిరణ్ బేడీ వంటి సెల్ఫ్ సెంట్రిక్ మాజీ బ్యూరోక్రాట్ కాకుండా పొలిటీషియన్ తీసుకురావడం ఓ ఎత్తుగడే. వివాదాలంటే భయపడని దూకుడుతత్వం ఉన్న తమిళిసై వంటి పొలిటికల్ క్యారెక్టర్ రాష్ట్ర గవర్నర్గా ఉండి కేసీఆర్ మీద దాటిగా రాజకీయ పోరాటం చేయాలనుకుంటున్న తెలంగాణ బీజేపీకి ఉపయుక్తమే. కానీ ఎలా? కేసీఆర్ చెప్పినట్టల్లా ఆడకుండా ఉండటం ద్వారా మాత్రమే. కానీ ఈ ప్రచారం లాజిక్లు దాటిపోతోంది. ఆమె నడర్ అనే బీసీ కమ్యూనిటీకి చెందిన నాయకురాలు కాబట్టి తెలంగాణలో బీసీ కార్డు ప్రయోగించబోతున్నదనే బీజేపీ సూత్రీకరణ శుద్ధ తప్పు. ఒక బీసీని తీసుకొచ్చి రాష్ట్ర గవర్నర్గా చేస్తే రాష్ట్రంలోని బీసీలంతా బీజేపీ వెనుక ర్యాలీ అవుతారా? లేక ఆమె ఏమైనా తెలంగాణలో యాక్టివ్ పార్టీస్లో పార్టిసిపేట్ చేస్తుందా? అదేమీ ఉండదు కదా. బీజేపీ హైదరాబాద్ నుంచి జిల్లాలకు విస్తరించి కొన్ని కులాలే కాకుండా ఎస్సీ బీసీ ఎస్టీల్లోకి వ్యాప్తి చెందాలంటే తన పాత మూలాల్ని ఓసారి యాక్టివేట్ చేసుకోవాలి. ఆయా వర్గాల్లో నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. అన్నిటికి మించి కేసీఆర్ వైఫల్యాల మీద సరైన దిశలో పోరాటం అవసరం. ఒక ధర్మపురి అరవింద్, ఒక బండి సంజయ్ ప్లస్ ఒక సోయం బాబురావుకు టికెట్లు ఇవ్వడం మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తనకు తాను చేసుకున్న మంచి పని. సెక్షన్ 8, ఈ సెక్షన్ ఉమ్మడి రాజధానిలో అవసరమవుతుందని తెర మీదకి వచ్చింది. కానీ మరి ఇప్పుడెందుకు? అసలు సెక్షన్ 8 వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? సెక్షన్ 8 ను గవర్నర్ తన ఆధీనంలోకి తీసుకుంటుందట. ఆ కొరడా పట్టుకొని కేసీఆర్ ను డౌన్ చేస్తుందట. సెక్షన్ 8 అవసరం దేనికి? రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ సెటిలర్స్కు రక్షణ కోసం, వాళ్ళలో భయాందోళనల్ని తొలగించడం కోసం, అవసరమైతే శాంతి భద్రతల పరిరక్షణకు, వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు, కీలక ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు గవర్నరే నేరుగా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ను తన చేతుల్లోకి తీసుకోవడం కోసం. పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక ఆ సెక్షన్ అవసరమైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఏ ఒక్క సెటిలరు నేను భద్రంగా లేను అనడం లేదు. కనీసం పొలిటికల్ ప్రయోజనాల కోసం కూడా ఇప్పుడు అలా అనేవాళ్ళే లేరు. ఉమ్మడి పాలనలో ఉన్నప్పటికన్నా బెటర్. జగన్ కేసీఆర్ దోస్తీ పుణ్యమాని ప్రభుత్వ భవనాల పంపకం కూడా ఓ కొలిక్కి వచ్చేసినట్టే. మరిక సెక్షన్ 8 ను గవర్నర్ ప్రయోగించే అవకాశాలు ఏమున్నాయి? పైగా గవర్నర్ సొంతంగా నిర్ణయాలు చేయడానికి వీల్లేదు. ఆ సెక్షన్ ప్రకారమే తెలంగాణ మంత్రిమండలితో సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు జరగాలి. సో తమిళిసై రాగానే కొరడా పట్టుకుంటుంది అనే ప్రచారం అతిగా ఉంది. అది ఆయా సోషల్ ప్రచారకుల మనసులోని కోరికలే తప్ప సమాచారం కానే కాదు, విశ్లేషణ కాదు, సరైన అంచనా కూడా కాదు.